క్రైస్తవుని జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. గొప్ప గొప్ప దైవజనుల జీవితాల్లో వారు చేసిన ప్రార్థన ఫలాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, జాన్ వెస్లీ అనే దైవజనుడు ఉదయం 4 గంటలకు నిద్రలేచి దాదాపు 2 గంటల పాటు ప్రార్థించేవారంట. అలాగున 60 సంవత్సరాలు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. చార్లెస్ పర్జన్ అనే దైవజనుడు ప్రార్థనా పరుల చేతులతో ఉయ్యలో ఊపబడ్డాను అన్నారు. విజ్ఞాపన ప్రార్థన వెన్నెముక వంటిది అన్నారు. అగస్టిన్ అనే దైవజనుడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చితిని అని సాక్ష్యమిచ్చాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు బిల్లీ గ్రహం గారు, మీ పరిచర్యకు రహస్యం ఏమని అనేకులు అడిగితే 3 విషయాలు చెప్పారు. 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అని తెలియజేశారు. బైబుల్ను ప్రపంచ పటమును ఎదురుగా పెట్టుకొని ప్రార్థించుచూ వచ్చేవారు విలియం కేరీ గారు. ఈనాడు మన హస్తంలో ఉన్న తెలుగు బైబిల్ ఆయన కృషే. ప్రియమైన వారలారా, ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కనుక ప్రార్థిద్దాం, ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.